गाइस वेलकम टू अवर चैनल नेनु मी वासुनि ई रोज मीकु ऊल तोटी डोर कर्टन सिंपल गा ईजी गा एला तयार चेसुकोवालो चूपिस्तानु। मुंदु ओक फोर्क तीसुकोनि ऊल नि इला ई फोर्क ओक होल लो पेट्टि ओक 50 टाइम्स तर्वात कटकना हॉल दी सेंटर इला मूडे इला मुड़ेसुकुन्नाक सीजर तीसुकोनी इला कट चेसुकोवाली। తర్వాత ఈ ఎక్స్ట్రాస్ కట్ చేసుకోవాలి కొంచెం బాల్ షేప్ లో వచ్చేలాగా। కొంచెం ఇలా బాల్ లా కట్ చేసుకొని ఇలాంటి వైటి 37 బాల్స్ ఇలా కట్ చేసుకోవాలి। నెక్స్ట్ పింక్ కలర్ కూడా సేమ్ ఇందాకట్లాగే 50 టైమ్స్ మనం ఫోర్క్ కి చుట్టాక सेम बॉल लागा कट चेसुकोवाली। मनं फोर्क की वीटिनी 50 टाइम्स चुट्टुकुनेटप्पुडे ओक टिप చాలా గట్టిగా చుట్టుకోవాలండి। లూజ్ లూజ్ గా చుడితే మనకి కరెక్ట్ గా బాల్ రాదు। టైట్ గా చుట్టుకుంటేనే మనకి కరెక్ట్ గా వస్తుంది లేదంటే రాదు। ఇది కూడా ఇలా బాల్ లా చేసుకొని ఇది 49 బాల్స్ ఇప్పుడు నెక్స్ట్ నెక్స్ట్ కింద కుచ్చుల కోసం మనం ఒక ఊలి ఇట్లా 3 ఫింగర్స్ కి 25 టైమ్స్ చుట్టుకుందాం। ఇలా చుట్టుకోవాలి। ఇది కూడా టైట్ గా చుట్టుకుంటేనే బాగా వస్తుంది। కట్ చేసి ఇక్కడొక చిన్న ముడి వేసుకుందాం।
ఇట్లా కట్ చేసుకొని ఈ ఫోల్డింగ్స్ కూడా కట్ చేద్దాం ఇలాంటివి 25 కట్ చేసుకోవాలి నీ గుచ్చుకుందాము థ్రెడ్ తీసుకొని ఇప్పుడు ఇప్పటిదాకా మనం చేసిన బాల్స్ అన్ని గుచ్చుకోవాలి ఈ విధంగా పూసలు కూడా గుచ్చుకోవాలి విధంగా పూసలు పూసలు వచ్చాక ఇలా ఒకటొకటి ఇలా గుచ్చుకుందాం మామూలుగా మనం ఫ్లవర్స్ గుచ్చుకుంటాం కదా బంతి పూలు అలాంటివి సేమ్ అలానే ఇలా మనం చేసుకున్న బాల్స్ అన్ని ఇలా చేసి పెట్టుకున్నాం ఇప్పుడు మనం పైన వీటిని కట్టడానికి సపోర్ట్గా మీ డోర్ ఎంత పొడవైతే ఉంటుందో అంత పొడవు తీసుకొని డోర్ మా డోర్ సైజుని బట్టి నేను ఇది కొలుచుకొని తీసుకున్నాను మీరు కూడా అలానే తీసుకోండి ఇట్లా మూడు 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 పాయలుగా అయినా తీసుకోవచ్చు మనం జడాలు లేనట్టు అల్లాలి ఇప్పుడు దీన్ని ఇలా ఒక ఊల్ థ్రెడ్ తీసుకొని దీన్ని టై చేద్దాం దీన్ని మనం నార్మల్గా జడలుతాం కదా సేమ్ ఇంకా అలానే అల్లాలి నేను కొంచెం లూజ్గా అల్లుతున్నాను మీరు మీ డోర్ సైజ్ కన్నా ఇంకొంచెం
పొడవు ఎక్కువ తీసుకుంటే టైట్గా అల్లండి, లేదంటే కరెక్ట్గా కొంచెమే ఎక్కువ తీసుకున్నాము మరి సరి మళ్ళీ అల్లాక బిర్రు వస్తుంది, సైజు తగ్గిపోయింది కాబట్టి కొంచెం లూజ్గా అల్లుకుంటే మీకు పొడవు ఎక్కువ తేడా రాదు, ఆ సైజు కూడా సరిపోతుంది. అందుకని నేను లూజ్ అల్లుతున్నాను, నేను కొంచెమే పొడవు ఎక్కువ తీసుకున్నాను ఆ డోర్ సైజ్ కన్నా. ఇలా మొత్తం చివరి వరకు అల్లాలి. ఇలా చివరి వరకు అల్లుకున్నాక మళ్ళీ ఇక్కడ కూడా ఒక ముడి వేద్దాం కదలుకున్నాం. ఇలాంటిది ఇది మనకి వెడల్పు చాలా తక్కువగా ఉంది కాబట్టి ఇలాంటిది ఇంకోటి చేసుకుందాం. ఈ రెండింటికి ఇప్పుడు జాయిన్ చేద్దాం. మనం రెండు కలిపి జాయిన్ చేసుకుందాం. ఇలానే చివరి వరకు కుట్టుకుంటూ వెళ్ళాలి. ఇలా చివరి వరకు జాయిన్ చేసుకుంటూ రావాలి. మీకు కావాలంటే ఇప్పుడు మనం ఇక్కడ స్టిచ్ చేసాం కదా అక్కడే పూసలు కూడా వేసుకోవచ్చు. ఈ విధంగా ఇట్లా ముడేసుకున్నాక కట్ చేసుకోవాలి ఎక్స్ట్రా థ్రెడ్. ఇట్లా పెట్టుకున్నాక ఇందాక మనం గుచ్చు ఉంచిన బాల్స్ లైన్గా పెట్టుకున్నాం. ఫస్ట్ 5, తర్వాత 2nd 4, 3,
టూ ది సేమ్ ఇటు సైడ్ కూడా పెట్టుకుందాం. ఇక్కడ మనం ఎక్స్ట్రా థ్రెడ్స్ ఉంచాం కదా, వీటిని టై చేసుకుందాం. అన్నీ పెట్టుకొని ఉంచాక మనం ఫస్ట్ నుంచి ఈ థ్రెడ్ ఏదైతే ఎక్స్ట్రా థ్రెడ్ ఉంచుకుంటాం కదా మనం, దానిలా ముడేసుకుందాం. మీరు కావాలంటే స్టిచ్ చేసుకోవచ్చు, సూదితోటి కుట్టుకోవచ్చు. నేను ముళ్ళు వేస్తున్నాను. ఇలా అన్ని ముళ్ళేసుకున్నాం, ఇలా అన్ని టై చేసేసుకున్నాం మనం. ఇంకా మన డోర్ కర్టెన్ రెడీ అయిపోయింది. చూసారు కదా ఎంత బ్యూటిఫుల్గా సింపుల్గా ఈజీగా మనకి డోర్ కర్టెన్ అనేది తయారైపోయింది. ఇది కూడా మీరు తప్పకుండా ట్రై చేసి ఎలా కుదిరిందో నాకు కామెంట్ చేయండి. అలాగే లైక్ చేయండి, సబ్స్క్రైబ్ చేయడం మర్చిపోవద్దు. చూడండి చాలా బ్యూటిఫుల్ డోర్ కర్టెన్ మీకు రెడీ అయిపోయింది కదా, సబ్స్క్రైబ్ చేయడం మర్చిపోవద్దు ఫ్రెండ్స్.